గొప్పగా అద్భుతంగా ప్రజలందరూ మెచ్చుకునే విధంగా తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాల మహారాష్ట్ర గాని కర్ణాటక గాని ఒరిస్సా గాని ఛత్తీస్గఢ్ గాని ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ ఈ 30 రోజుల పరిపాలన గురించి చెప్పుకుంటున్న ఈ తరుణంలో నిన్న మంత్రి హరీష్ మాజీ మంత్రి హరీష్ రావు గారు టిఆర్ఎస్ నాయకులు నిన్న మాట్లాడుతూ ఏదేదో మాటలు ఎంత భయంకరంగా అంటే ఒక మనిషి అసూయ పిక్స్కి వెళ్ళిపోతే ఎట్లుంటుంది, ఒక కుళ్ళుబోతనం ఎట్లుంటుంది, ఒక తట్టుకోలేనితనం ఎట్లుంటుంది అంటే ఆయన ప్రెస్ మీట్ ఒకరోజు హరీష్ రావు గారు పెడతారు, ఒకరోజు కేటీ రామారావు గారు పెడతారు, ఇంకో రోజు గ్యాప్ ఇచ్చి కవిత గారు పెడతారు. వీళ్ళు ముగ్గురే ప్రెస్ మీట్లు కూడా పెట్టేది. ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులు తెలుసు బ్రహ్మాండంగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి, యువకులు, ఫైర్ బ్రాండ్ శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మంత్రులందరూ అద్భుతంగా ప్రగతి పదం వైపు దూసుకుపోతూ తెలంగాణ రాష్ట్రాన్ని, పేరుని, ఖ్యాతిని, వాణిని భారతదేశం మొత్తం వినిపించే విధంగా చేస్తున్నందుకు ఈ రోజు భారతదేశం కూడా మన తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పుకుంటాను. ఈ తరుణంలో నేను హరీష్ రావు గారు అంటారు 100 రోజుల తర్వాత ఇలా పప్పులు ఉడకం అన్నాడు. నేను చెప్తున్నా హరీష్ రావు గారు 100 రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బిర్యానీ ఉడుకుతుంది, చికెన్ ఉడుకుతుంది, గుడ్లు ఉడుకుతాయి, అన్నీ ఉడుకుతాయి. మీదేం ఉడకదు, మీ నీళ్లు కూడా ఉడకవు, మీ నీళ్లు కూడా లాగవు. ఎందుకు సార్ 100 రోజుల తర్వాత మమ్మల్ని ఏం చేస్తారు సార్? మీరు ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేసినందుకా? మీ ప్రగతి భవన్లో ఉన్న 100 గడీలు 5-6 పెద్ద పెద్ద బిల్డింగ్లు విడగొట్టి అందరికి అందుబాటులో తీసుకొచ్చినందుకా? ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అందులో పెట్టినందుకా? ఎందుకు సార్ మీరు చేసేది? నియంతృత్వ పాలన పాత్రేసి ప్రజాపాలన తీసుకొచ్చినందుకా? మరి మహిళలందరికీ ఫ్రీగా బస్సులు ఇచ్చాం, ఫ్రీ బస్ టికెట్. 8 కోట్ల పైచిలుకు ప్రయాణించారు మహిళలు. మాటల విషయం కాదు ఇది, 8 కోట్ల మంది స్త్రీ మూర్తులు ఫ్రీగా తెలంగాణ రాష్ట్రంలో టికెట్ లేకుండా అందరూ అనుకుంటున్నారు. నిన్న అన్న ఈ నెల నాకు 1300 మిగిలినాయి, ఈ నెల 1500 మిగిలినాయి, ఈ నెల 1600 మిగిలినాయి, ఈ 1600 తీసుకొని చిట్టి కట్టుకుంటాంది మా ఇంట్లో పాపం, ఒక మా ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి. నాకు చాలా ఆనందం అనిపించింది. ఇది ప్రజాపాలన అంటే, ఇది ప్రజాప్రభుత్వం అంటే. 10 లక్షల రూపాయలు మేము ఆరోగ్య బీమా కింద పంపించినందుక మీరు ఏం చేస్తారు సార్? మేము ఏ నిరంకుత్వం లేకుండా, ఏ రికమెండేషన్ లేకుండా నీతి గల నిజాయితీ గారి పరిపాలన అందిస్తున్నందుక, నీతి గల నాయకుల్ని మంచి మంచి ఉద్యోగాలు నియమించినందుక ఏ ఫీలింగ్ లేవు. సమాజం ప్రతి ఒక్క కమ్యూనిటీని తీసుకొని నీతివంతమైన అధికారులందరూ నియమించి ముందుకు తీసుకుపోతున్నారు ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారు. మీరు దీనికా సార్ ఎందుకు కుళ్ళుకుంటున్నారు సార్? మీరు నాకు అర్థం కావట్లేదు. కాళేశ్వరం మొత్తం మీ మేడిగడ్డ కాళేశ్వరం అవినీతి మొత్తం మా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు కదా సార్? మీరు మా మంత్రులందరూ మా ముఖ్యమంత్రి గారితో పాటు కొలిక్స్ అంటే అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే చూపిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి నేను, మీరు అందరు దూరం ఉండాలి, మీకు ఇంటర్వ్యూలు ఉండు, నేను రూమ్ లో ఉంటా, నేను ఫామ్ హౌస్ లో ఉంటా, నేను ప్రగతి భవన్ నుంచి రాను, నేను ఎవరు కలపను, నాకు 3 వస్తే బయటకు వస్తా, 3 రాకపోతే ఇంట్లోనే ఉంటా, నా ఫోటోనే చూసుకొని పరిపాలించుకోమని చెప్తారు మా ముఖ్యమంత్రి. ప్రతిరోజు ప్రజలకు, నాయకులకు, అందరికి అందుబాటులో సచివాలయంలో, ఇంట్లో ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు, మొబైల్కి వెళ్తున్నారు. ప్రజల ముఖ్యమంత్రి, ప్రజా ముఖ్యమంత్రి, ప్రజా. అందుకే సార్ మీరు మమ్మల్ని 100 రోజుల్లో మమ్మల్ని మా పప్పులు అడుకొని చేసేది. ఏం చేయమంటారు మమ్మల్ని? పడుకోమంటారా? అవినీతి చేయమంటారా? మీ దగ్గర ఒక మంత్రి ప్రెస్ మీట్ పెట్టాలంటే మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. మీ దగ్గర ఒక ఎమ్మెల్యే మాట్లాడాలంటే మీతో నోటు పెట్టాలి ముందు. మీకు సార్ అన్ని ఇట్లా నోటు చేస్తున్నా, దయచేసి పర్మిషన్ పెట్టచ్చు అని మీరు మీ సారో ఎవరో చెప్తే అప్పుడు ఒప్పుకోవాలి. మీరు అది పెట్టలేదు. ఈ గత 10 ఏళ్లలో మీరు ఎంతమంది మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు? ఎంతమంది మీరు వచ్చి ఢిల్లీకి వచ్చి కార్యక్రమాలు చేశారు? నేను అంటారు ఈ పార్లమెంట్ లో కంపల్సరీ గెలవాలి. కంపల్సరీ గెలవకుంటే మన తెలంగాణ సమస్యలు ఢిల్లీలో మాట్లాడేలా ఎవరుండరు? ఈ 10 ఏళ్ళు ఎవరున్నారు సార్ అధికారంలోకి? మీరు ఎంతమంది ఎన్నిసార్లు మీరు ప్రధానమంత్రిని కలిశారు సార్? ఎన్నిసార్లు కేంద్ర మంత్రులు కలిశారు సార్? ఎన్నిసార్లు తెలంగాణ రావాల్సిన హామీల గురించి మాట్లాడుకున్నారు సార్? మీరు 30 రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు ప్రతి ఒక్క సమస్యని ప్రధానమంత్రి గారి దృష్టికి, హోంమంత్రి గారి దృష్టికి, ప్రతి మంత్రి దగ్గరికి పోయి సార్ మా పరిస్థితి, మాకు ఇది రావాలి, మాకు ఇంతమంది ఐఏఎస్లు కావాలి, మాకు ఇదిగా కనీసం తెలంగాణ ఆత్మగౌరవం చిన్నమైన జనవరి 26 నాడు చెట్టకాలనే పెట్టించారు సార్? మీరు మా ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రి గారిని ఇట్లా రిక్వెస్ట్ చేసి సార్ మా తెలంగాణ గౌరవం ఇది, మాకు ఇవ్వండి సార్ లెటర్ పంపిస్తే మాకు ఓకే చేశారు. అది ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని. ఇంకేం సార్ మీరు మాట్లాడితే? మీరు ఏం కావాలి మీకు? మేము ప్రజల పరిపాలన కూడా బాగా చేయొద్దా? జనాన్ని వివేకవంతులు చేయొద్దా? జనాన్ని ప్రగతి పదం వైపు దూసుకుపోనియొద్దా? తెలంగాణ అవినీతిని అంతం చేయొద్దా? ఏం చేయమంటారు?
పదేళ్ళు మీరు కనీసం నేనైతే మీరు ఓటర్కి కనీసం 2 సంవత్సరాలనే ప్రెస్ మీట్ పెట్టారు వీళ్ళు. వీళ్ళు మామూలుగా వీళ్ళు మొత్తం వాటి ఎందుకు ఓడిపోయామని దాన్ని సమీక్షించుకుంటూ కూర్చుంటారన్న. అరే మా ఆగం పాడుగాను, రోజు ఒక ప్రెస్ మీట్, రోజు ప్రతిరోజు ప్రెస్ మీట్ సార్. దేనికి ఏం చేస్తారు సార్ మీరు? మీరు ప్రగతి భవన్ ఓడి నుంచి వెళ్ళిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా, మీరు ఆ టీఆర్ఎస్ భవన్ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే రాబోయే 10 ఏళ్ళు. రాబోయే 10 సంవత్సరాలు మీరు టీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే. మీరు ఈ ప్రజాప్రభుత్వాన్ని చూసి కుళ్ళుకోవాల్సిందే. ఈ ప్రజాప్రభుత్వం గురించి మీరు రోజు బాధపడాల్సిందే. మీరు ఏ విధమైన చేయలేరు. అధికార నియామకాల్లో కూడా సమసమాజం పాటించింది మా ప్రభుత్వం. ఎవరికి ఎక్కడ బంధు ప్రీతి, కుల ప్రీతి, రాగద్వేషాలకు దూరంగా పెట్టి సమర్థవంతమైన నాయకుల్ని, నిజాయితీవంతమైన నాయకుల్ని నియమించింది మా ప్రభుత్వం. సగర్వంగా చెప్పుకుంటున్నాం. ప్రజలు స్వేచ్ఛావాయువు పీల్చుకుంటున్నారు. అబ్బా ఎంత హాయిగా ఉందిరా, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎంత బాగుందిరా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పరిపాలిస్తుందిరా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే కదా, సోనియమ్మ కన్న కళ్ళ ఇదే కదా, సోనియమ్మ అందుకనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, మన్న పరిపాలించుకోవడానికి కదా తెలంగాణ ఇచ్చిందని మాట్లాడుతున్నాం. అంత జనమందరూ చెప్పుకుంటున్నారు సార్ ఈరోజు మేము ఎవరి దగ్గర బానిసత్వంగా ఉండలేదు. మీ దగ్గర ఏ బానిస బతుకు బతికారు కదా సార్, 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలందరూ బానిస బతుకుని తెంచుకొని వచ్చారు. హరీష్ అన్న, మీరు 10 సంవత్సరాల పాటు మంత్రిగా చేశారు, దయచేసి ఆత్మసాక్షిగా గుండెమే చేసుకొని చెప్పండి, మీరు నిజం చెప్పండి. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నారా చేయట్లేదా, పరిపాలన బాగుందా లేదా, మీరు మనస్సాక్షి మీరు క్వశ్చన్ చేసుకొని మీరు మాట్లాడండి. ప్రతిరోజు ఏదో విమర్శించాలి, ఎందుకు ఇస్తారు సార్ మీకు ఎంపీ సీట్లు? ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ గెలవదు, బీఆర్ఎస్ గెలవదు సార్, నేను చెప్తున్నా రాసుకోండి, ఒక్క సీటు కూడా గెలవదు. రండి, మీ ఓడిపోయిన మంత్రులు అందరూ వచ్చి, మీరందరూ వచ్చి, మీకు దమ్ముంటే అందరూ వచ్చి ఒక్కొక్క పార్లమెంట్ లో పోటీ చేయండి. అందరూ రండి, ఎంతమంది గెలుస్తారు చూద్దాం. ఒక్కడు ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈరోజు ఢిల్లీలో ప్రతిపక్షంలో ఉన్నాం, రేపు అధికార పక్షంలోకి రాబోతున్నాం ఢిల్లీలో కూడా మేము. ఏం చేస్తారు సార్ మీరు టీఆర్ఎస్ ఎంపీలు గెలిచి ఏం చేస్తారు సార్? అక్కడ ఏం చేస్తారు సార్ ఈ 10 ఏళ్ళు ఎందుకు పోలేదు సార్? ఈ 10 ఏళ్ళు ఢిల్లీ హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లు అని బంద్ అయినాయా? ఈ 10 సంవత్సరాలు హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లు లేవా? ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఆగిపోయిందా? ఈ 30 రోజుల నుంచి ట్రాన్స్పోర్ట్ వచ్చిందా? మీ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కలిచారు సార్? రాష్ట్రపతి వస్తే, ప్రధానమంత్రి వస్తేనే స్వాగతం పలకటానికి కూడా వెళ్ళని ముఖ్యమంత్రి గారు సార్ మీది, అది మీది. మా ముఖ్యమంత్రి గారు, మాజీ రాష్ట్రపతి గారు వస్తే పోయి పలకరించి నమస్కారం పెట్టి ఆయన సంస్కారం చాటుకున్న గొప్ప నేత రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజల కోసమే, ప్రజా శ్రేయస్సు కోసమే, ప్రజల భాగవుల కోసమే, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ఆయనను పట్టుకొని ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం చేశారు, పిసిసి అదిలేనప్పుడు ఏం చేశారు? విమర్శిస్తారు సార్, విమర్శిస్తారు. ప్రజలు ఒప్పుకున్నారు, మా కార్యకర్తలందరూ మా ఇంటనే ఉన్నారన్నారు నా హరీషణ. 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నా గానీ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కాంగ్రెస్ లో ఉంటారు. ఈరోజు ఏ పార్టీ కార్యకర్తలు అంటే అధికారం ఉన్నా లేకపోయినా ఒక కార్యకర్తలు అంటూ ఉంటారు. బీజేపీ కార్యకర్తలు బీజేపీతో ఉంటారు, సిపిఎం వాళ్ళు సిపిఎంతో ఉంటారు, సిపిఐ వాళ్ళు సిపిఐతో ఉంటారు, ఏ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీతో ఉంటారు. కార్యకర్తలు ఎక్కడికి పోరు, కానీ జనం మాత్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మంచి పరిపాలన కోసం ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి వైపు ఉన్నారు. దయచేసి కానీ ఆలోచించుకోండి, కొంతకాలం మీ మానసిక స్థితిని, మీ ముందు మీ తప్పులు ముందు రెక్టిఫై చేసుకోండి. అప్పుడే 30 రోజుల తట్టుగా ఇవాళ చెప్తున్నా, రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోయే 2 ఎన్ని తరాలు ఉంటారో, ఎన్ని రోజులు ఆయన పేరు గుర్తుంటుందో మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అందరికీ అందుబాటులో ఉంది. డైరెక్ట్ సెక్రటరీకి వెళ్ళిపోతున్నారు సార్, ఎవరు పడ్డా ఏ సమస్య ఉన్నా సెక్రటరీకి పోతున్నారు, ఏ సమస్య ఉన్నా ఒక మంత్రి గారిని కేక్ పోగుతామే కలుస్తున్నారు, ఏ సమస్య ఉన్నా ముఖ్యమంత్రి గారి దగ్గర పోతుంది. ఇంతకంటే ఏం కావాలి సార్? సెక్రటరీకి ఎవరైనా వచ్చారా సార్? మీరు కట్టిన ఈ ప్రగతి భవన్ సెక్రటరీకి ఎవరైనా ఒక్కరు రాగలిగారా సార్? గేట్ల కాడ పని చెప్పిస్తారు మీరు, గేట్ల కాడ మూపే చేస్తారు మీరు, మీ ఎందుకో మాట్లాడారు ఎందుకు సార్? మీరు ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు ఎందుకు? మరీ ముఖ్యంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అయితే వాయమ్మనే వాయమ్మ ఆగం ఆగం చేస్తున్నారు సార్, పెండ పిసినట్టు పిస్తున్నారు. ఎందుకు సార్? ఆగండి కొద్దికాలం, ఆగండి సార్, పిసుకకండి కొంతకాలం, కొద్దికాలం మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, మిమ్మల్ని మీరు చేసుకోండి. జనం మోసపోయారా? ఎందుకు పోతారు సార్? జనం చాలా విజ్ఞతతో ఉంటారు సార్, మీ అందరికంటే మన అందరికంటే జనం చాలా తెలివిగలవాళ్ళు, చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రోజు వాళ్ళకి అవసరం, దేశ రాష్ట్రానికి అవసరం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పరిపాలిస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ ఆనందపడుతున్నారు ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ మంత్రివర్గాన్ని చూసి. ప్రతి ఒక్క మంత్రి ఒక హోదాతో, స్వతంత్ర హోదాతో ధైర్యంగా, ధైర్యంగా, దమ్ముగా పరిపాలిస్తున్నారు. వాళ్ళ వాక్ స్వాతంత్రం ఉంది ఇక్కడ, ప్రతి ఎమ్మెల్యేకి వాక్ స్వాతంత్రం ఉంది ఇక్కడ, ప్రతి నాయకుడికి వాక్ స్వాతంత్రం ఉంది. ఎవరైనా మాట్లాడదు మీ దగ్గర మాట్లాడాలంటే ఏమవుతుందో, నాయన ఉన్న ఉద్యోగం పోతుందని భయం. మీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెడితే పక్కన ఒక దళిత మంత్రి గారు కూర్చుంటేనే ఎల్లగొట్టిరు.
మేము మా మా బ్యూటీ చూడండి, ప్రగతి బాగున్నాయి. ముఖ్యమంత్రి నివాసాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు దళిత ఉప ముఖ్యమంత్రి రక్కించి అన్నా మీరు అందులో ఉండడని చెప్పారు. అది మా గొప్పతనం. దయచేసి ఇప్పుడు చెప్తున్న హరీష్ గారు కొంతకాలం ఓపిక పట్టండి. 100 రోజులు కాదు, 1000 రోజులైనా మీకు రారు, 1000 రోజులైనా మీకు జరగదు. మీ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉండదు. ఊరికే మీరు పెట్టాలి ప్రెస్ మీట్, ఎదుగు పెట్టాలి కాబట్టి పెట్టాలి. ఎందుకంటే మీకు మీకు అట్లాంటి ప్రెజర్స్ ఉన్నాయి పైన, ఏ ప్రెస్ మీట్ పెట్టు అలా తిట్టని మీకు ప్రెజర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రెజర్స్ని తట్టుకోలేక మీరు పెడుతున్నారని నాకు అర్థమైంది. మీ మనస్సాక్షిలో మేము బాగా చేస్తున్నాం, మీ మనసుకు కూడా తెలుసు. మీరందరూ మా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వాన్ని మెచ్చుకొని మమ్మల్ని ప్రోత్సహించి ప్రజలకు మంచి చేద్దాం, ప్రజలకు అద్భుతాలు చేద్దాం, ప్రజలకు ఫలాలు అందిద్దాం. కానీ మా 6 గంటలు అమలవుతాయి, మా 6 గంటలు అందరికీ వస్తాయి. 100 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు, మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు, మా ప్రభుత్వం చెప్పిన అన్ని కార్యక్రమాలు అమలు చేస్తాం. మీలాగా అబద్ధాలు చెప్పం, మోసాలు చేయం, తప్పులు చేయం, బంధుప్రీతి లేదు, రాగద్వేషాలు లేవు, నిజాయితీ పాలన ఉంది. మీరందరూ కొద్దిగా ఓపిక పట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్న నేను అడిగేది ఉంటే చెప్పనా అన్న, చెప్తా. థ్యాంక్ యూ అన్న, నమస్తే. తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్, పక్క రాష్ట్రాల మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ అద్భుతంగా ప్రజలందరూ మెచ్చుకునే విధంగా, తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్, పక్క రాష్ట్రాల మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ ఈ 30 రోజుల పరిపాలన గురించి చెప్పుకుంటున్న ఈ తరుణంలో, నిన్న మంత్రి హరీష్, మాజీ మంత్రి హరీష్ రావు గారు, టీఆర్ఎస్ నాయకులు నిన్న మాట్లాడుతూ ఏదేదో మాటలు ఎంత భయంకరంగా అంటే, ఒక మనిషి అసూయ పీక్స్కి వెళ్ళిపోతే ఎట్లుంటుంది, ఒక కుళ్ళుబోతనం ఎట్లుంటుంది, ఒక తట్టుకోలేని తరం ఎట్లుంటుంది అంటే ఆయన ప్రెస్ మీట్ ఒకరోజు హరీష్ రావు గారు పెడతారు, ఒకరోజు కేటీ రామారావు గారు పెడతారు, ఇంకో రోజు గ్యాప్ ఇచ్చి కవిత గారు పెడతారు. వీళ్ళు ముగ్గురే ప్రెస్ మీట్లు కూడా పెట్టేది. ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులు తెలుసు బ్రహ్మాండంగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవనీయులు, మన ముఖ్యమంత్రి, యువకులు, ఫైర్ బ్రాండ్ శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మంత్రులందరూ అద్భుతంగా ప్రగతి పదం వైపు దూసుకుపోతూ తెలంగాణ రాష్ట్రాన్ని, పేరుని, ఖ్యాతిని, వాణిని భారతదేశం మొత్తం వినిపించే విధంగా చేస్తున్నందుకు ఈరోజు భారతదేశం కూడా మన తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పుకుంటాను. ఈ తరుణంలో నేను హరీష్ రావు గారు అంటారు, 100 రోజుల తర్వాత ఇలా పప్పులు అడుకోమన్నాడు. నేను చెప్తున్నా హరీష్ రావు గారు, 100 రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బిర్యానీ ఉడుకుతుంది, చికెన్ ఉడుకుతుంది, గుడ్లు ఉడుకుతాయి, అన్నీ ఉడుకుతాయి. మీదేం ఉడకదు, మీ నీళ్లు కూడా ఉడకవు, మీ నీళ్లు కూడా తాగవు. ఎందుకు సార్ 100 రోజుల తర్వాత మమ్మల్ని ఏం చేస్తారు సార్? మీరు ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేసినందుకా? మీ ప్రగతి భవన్లో ఉన్న 100 గడీలు 5-6 పెద్ద పెద్ద బిల్డింగ్లు విడగొట్టి అందరికి అందుబాటులో తీసుకొచ్చినందుకా? ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అందులో పెట్టినందుకా? ఎందుకు సార్ మీరు చేసేది? నియంతృత్వ పాలనకు పాత్రేసి ప్రజాపాలన తీసుకొచ్చినందుకా? మరి మహిళలందరికీ ఫ్రీగా బస్సులు ఇచ్చాం, ఫ్రీ బస్ టికెట్. 8 కోట్ల పైచిలుకు ప్రయాణించారు మహిళలు. మాటల విషయం కాదు ఇది, 8 కోట్ల మంది స్త్రీ మూర్తులు ఫ్రీగా తెలంగాణ రాష్ట్రంలో టికెట్ లేకుండా అందరు అనుకుంటున్నారు. నిన్న అన్న ఈ నెల నాకు 1300 మిగిలినాయి, ఈ నెల 1500 మిగిలినాయి, ఈ నెల 1600 మిగిలినాయి, ఈ 1600 తీసుకోపోయి చిట్టి కట్టుకుంటా మా ఇంట్లో పాపం, ఒక మా ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి. నాకు చాలా ఆనందం అనిపించింది. ఇది ప్రజాపాలన అంటే, ఇది ప్రజాప్రభుత్వం అంటే. 10 లక్షల రూపాయలు మేము ఆరోగ్య బీమా కింద పంపించినందుక మీరు ఏం చేస్తారు సార్? మేము ఏ నిరంకుత్వం లేకుండా, ఏ రికమెండేషన్ లేకుండా నీతి గల నిజాయితీ గారి పరిపాలన అందిస్తున్నందుక, నీతి గల నాయకుల్ని మంచి మంచి ఉద్యోగాలు నియమించినందుక ఏ ఫీలింగ్ లేవు. సమాజం ప్రతి ఒక్క కమ్యూనిటీని తీసుకొని నీతివంతమైన అధికారులంతా నియమించి ముందుకు తీసుకుపోతున్నారు ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు. మీరు దీనికా సార్ ఎందుకు కుళ్ళుకుంటున్నారు సార్? మీరు నాకు అర్థం కావట్లేదు. కాళేశ్వరం మొత్తం, మీ మేడిగడ్డ కాళేశ్వరం అవినీతి మొత్తం మా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నందుక సార్? మీరు మా మంత్రులందరూ మా ముఖ్యమంత్రి గారితో పాటు కొలిక్స్ అంటే అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే చూపిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి నేను, మీరు అందరు దూరం ఉండాలి, మీకు ఇంటర్వ్యూలు ఉండవు, నేను రూమ్ లో ఉంటా, నేను ఫామ్ హౌస్ లో ఉంటా, నేను ప్రగతి భవన్ నుంచి రాను, నేను ఎవరు కలపను, నాకు 3 వస్తే బయటకు వస్తా, 3 రాకపోతే ఇంట్లోనే ఉంటా, నా ఫుడ్ అనేది చూసుకొని పరిపాలించుకోమని చెప్తారు మా ముఖ్యమంత్రి. ప్రతిరోజు ప్రజలకు, నాయకులకు, అందరికి అందుబాటులో సచివాలయంలో, ఇంట్లో ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు, మమేజమవుతున్నారు. ప్రజా ముఖ్యమంత్రి అందుకే సార్ మీరు మమ్మల్ని 100 రోజుల్లో మమ్మల్ని మా పప్పులు అడుకొని చేసేది. ఏం చేయమంటారు మమ్మల్ని? పడుకోమంటారా?
అవిని చేయమంటారా? మీ దగ్గర ఒక మంత్రి ప్రెస్ మీట్ పెట్టాలంటే మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. మీ దగ్గర ఒక ఎమ్మెల్యే మాట్లాడాలంటే మీతో నోటు పెట్టాలి ముందు. మీకు సార్ అవిని ఇట్లా నోటు చేస్తున్నా, దయచేసి పర్మిషన్ పెట్టచ్చు అని మీరు మీ సారు ఎవరో చెప్తే అప్పుడు ఒప్పుకోవాలి. మీరు అది పెట్టలేదు. ఈ గత పదేళ్లలో మీరు ఎంతమంది మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు? ఎంతమంది మీరు వచ్చి ఢిల్లీకి వచ్చి కార్యక్రమాలు చేశారు? నేను అంటారు, ఈ పార్లమెంట్లో కంపల్సరీ గెలవాలి. కంపల్సరీ గెలవకుంటే మన తెలంగాణ సమస్యలు ఢిల్లీలో మాట్లాడేది ఎవరుండరు? ఈ పదేళ్ళు ఎవరున్నారు సార్ అధికారంలోకి? మీరు ఎంతమంది ముఖ్యమంత్రి, ఎన్నిసార్లు మీరు ప్రధానమంత్రి కలిశారు సార్? ఎన్నిసార్లు కేంద్ర మంత్రులు కలిశారు సార్? ఎన్నిసార్లు తెలంగాణకు రావాల్సిన హామీల గురించి మాట్లాడుకున్నారు సార్? మీరు 30 రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు ప్రతి ఒక్క సమస్యని ప్రధానమంత్రి గారి దృష్టికి, హోంమంత్రి గారి దృష్టికి, ప్రతి మంత్రి దగ్గరికి పోయి సార్ మా పరిస్థితి, మాకు ఇది రావాలి, మాకు ఇంతమంది ఐఏఎస్లు కావాలి, మాకు ఇదిగా కనీసం తెలంగాణ ఆత్మగౌరవం చిన్నమైన జనవరి 26 నాడు శటకాలనే పెట్టించారు సార్? మీరు మా ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రి గారిని ఇట్లా రిక్వెస్ట్ చేసి సార్ మా తెలంగాణ గౌరవం ఇది, మాకు ఇవ్వండి సార్ లెటర్ పంపిస్తే మాకు ఓకే చేశారు. అదే ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని. ఇంకేం సార్ మీరు మాట్లాడితే, మీరు ఏం కావాలి మీకు? మేము ప్రజల పరిపాలన కూడా బాగా చేయొద్దా? జనాన్ని వివేకవంతులు చేయొద్దా? జనాన్ని ప్రగతి పదం వైపు దూసుకుపోనియొద్దా? తెలంగాణ అవినీతిని అంతం చేయొద్దా? ఏం చేయమంటారు? 10 ఏళ్ళు మీరు కనీసం, నేనైతే మీరు ఓటర్కి కనీసం 2 సంవత్సరాలనే ప్రెస్ మీట్ పెట్టారు. వీళ్ళు మామూలుగా వీళ్ళు మొత్తం వాటి ఎందుకు ఓడిపోయామని దాన్ని సమీక్షించుకుంటూ కూర్చుంటారన్న. అరే మా ఆగం పాడుగాను, రోజు ఒక ప్రెస్ మీట్, రోజు ప్రతిరోజు ప్రెస్ మీట్ సార్? దేనికి ఏం చేస్తారు సార్ మీరు? మీరు ప్రగతి భవన్లో, ప్రగతి భవన్ ఓడి నుంచి వెళ్ళిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా, మీరు ఆ టీఆర్ఎస్ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే రాబోయే 10 ఏళ్ళు. రాబోయే 10 సంవత్సరాలు మీరు టీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే. మీరు ఈ ప్రజాప్రభుత్వాన్ని చూసి కుళ్ళుకోవాల్సిందే. ఈ ప్రజాప్రభుత్వం గురించి మీరు రోజు బాధపడాల్సిందే. మీరు ఏ విధమైన చేయలేరు. అధికార నియామకాల్లో కూడా సమ సమాజం పాటించింది మా ప్రభుత్వం. ఎవరికి ఎక్కడ బంధు ప్రీతి, కుల ప్రీతి, రాగద్వేషాలకు దూరంగా పెట్టి సమర్థవంతమైన నాయకుల్ని, నిజాయితీవంతమైన నాయకుల్ని నియమించింది మా ప్రభుత్వం. సగర్వంగా చెప్పుకుంటున్నాం. ప్రజల స్వేచ్ఛ వాయు పీల్చుకుంటున్నారు. అబ్బా ఎంత హాయిగా ఉందిరా, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎంత బాగుందిరా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ప్రతిపాదిస్తుందిరా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే కదా, సోనియమ్మ కన్న కళ్ళు ఇదే కదా, సోనియమ్మ అందుకనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, మన్ను పరిపాలించుకోవడానికి కదా తెలంగాణ ఇచ్చిందని మాట్లాడుతున్నాం. అంత జనమందరూ చెప్పుకుంటున్నారు సార్ ఈరోజు మేము ఎవరి దగ్గర బానిసత్వంగా ఉండలేదు. మీ దగ్గర ఏ బానిస బతుకు బతికారు కదా సార్, 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలందరూ బానిస బతుకుని తెంచుకొని వచ్చారు. హరీష్ అన్న, మీరు 10 సంవత్సరాల పాటు మంత్రిగా చేశారు, దయచేసి ఆత్మసాక్షిగా గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు నిజం చెప్పండి. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నారా చేయట్లేదా, పరిపాలన బాగుందా లేదా, మీరు మనస్సాక్షి మీరు క్వశ్చన్ చేసుకొని మీరు మాట్లాడండి. ప్రతిరోజు ఏదో విమర్శించాలి, ఎందుకు ఇస్తారు సార్ మీకు ఎంపీ సీట్లు? ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ గెలవదు, బీఆర్ఎస్ గెలవదు సార్, నేను చెప్తున్నా రాసుకోండి, ఒక్క సీటు కూడా గెలవదు. రండి, మీ ఓడిపోయిన మంత్రులందరూ వచ్చి, మీరందరూ వచ్చి, మీకు దమ్ముంటే అందరూ వచ్చి ఒక్కొక్క పార్లమెంట్ లో పోటీ చేయండి. అందరూ రండి, ఎంతమంది గెలుస్తారు చూద్దాం. ఒక్కడు ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ రోజు ఢిల్లీలో ప్రతిపక్షంలో ఉన్నాం, రేపు అధికార పక్షంలో రాబోతున్నాం ఢిల్లీలో కూడా. మేము ఏం చేస్తారు సార్? మీరు టీఆర్ఎస్ ఎంపీలు గెలిచి ఏం చేస్తారు సార్? అక్కడ ఏం చేస్తారు సార్? ఈ 10 ఏళ్ళు ఎందుకు పోలేదు సార్? ఈ 10 ఏళ్ళు ఢిల్లీ హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లు బంద్ అయినాయా? ఈ 10 సంవత్సరాలు హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లు లేవా? ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఆగిపోయిందా? ఈ 30 రోజుల నుంచి ట్రాన్స్పోర్ట్ వచ్చిందా? మీ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కలిశారు సార్? రాష్ట్రపతి వస్తే, ప్రధానమంత్రి వస్తేనే స్వాగతం పలకటానికి కూడా వెళ్ళని ముఖ్యమంత్రి గారు సార్ మీది, అది మీది. మా ముఖ్యమంత్రి గారు, మాజీ రాష్ట్రపతి గారు వస్తే పోయి పలకరించి నమస్కారం పెట్టి ఆయన సంస్కారం చాటుకున్న గొప్ప నేత రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజల కోసమే, ప్రజా శ్రేయస్సు కోసమే, ప్రజల భాగముల కోసమే, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ఆయనను పట్టుకొని ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం చేశారు? పిసిసి అది లేనప్పుడు ఏం చేశారు? విమర్శిస్తారు సార్, విమర్శిస్తారు. ప్రజలు ఒప్పుకున్నారు. మా కార్యకర్తలందరూ మా ఇంటనే ఉన్నారన్నారు నా హరిజన. 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నా కానీ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కాంగ్రెస్ లో ఉంటారు. ఈరోజు ఏ పార్టీ కార్యకర్తలు అధికారం ఉన్నా లేకపోయినా ఒక కార్యకర్తలు అంటూ ఉంటారు. బీజేపీ కార్యకర్తలు బీజేపీతో ఉంటారు, సిపిఎం వాళ్ళు సిపిఎంతో ఉంటారు, సిపిఐ వాళ్ళు సిపిఐతో ఉంటారు. ఏ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీతో ఉంటారు. కార్యకర్తలు ఎక్కడికి పోరు, కానీ జనం మాత్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మంచి పరిపాలన కోసం ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి వైపు ఉన్నారు. దయచేసి ఇక్కడ ఆలోచించుకోండి, కొంతకాలం మీ మానసిక స్థితిని, మీ ముందు మీ తప్పులు ముందు రెక్టిఫై చేసుకోండి. అప్పుడే 30 రోజులు తట్టుగా ఇవాళ చెప్తున్నా, రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోయే ఎన్ని తరాలు ఉంటారో, ఎన్ని రోజులు ఆయన పేరు గుర్తుంటుందో మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అందరికీ అందుబాటులో ఉంది.
డైరెక్ట్ కే సెక్రటరీకి వెళ్ళిపోతున్నారు సార్. ఎవరబడ్డ ఏ సమస్య ఉన్నా సెక్రటరీకి పోతున్నారు, ఏ సమస్య ఉన్నా ఒక మంత్రి గారిని కేక్ పోగుతామే కలుస్తున్నారు, ఏ సమస్య ఉన్నా ముఖ్యమంత్రి గారి దగ్గర పోతుంది. ఇంతకంటే ఏం కావాలి సార్? సెక్రటరీకి ఎవరైనా వచ్చారా సార్? మీరు కట్టిన ఈ ప్రగతి భవన్ సెక్రటరీకి ఎవరైనా ఒక్కరు రాగలిగారా సార్? గేట్ల కాడ పని చెప్పిస్తారు మీరు, గేట్ల కాడ మూపే చేస్తారు మీరు, మీరు ఏంది ఎందుకు మాట్లాడదు ఎందుకు సార్? మీరు ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు ఎందుకు? మరీ ముఖ్యంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అయితే వాయమ్మనే వాయమ్మ ఆగమాగం చేస్తున్నారు సార్, పెండ పిసినట్టు పిస్తున్నారు. ఎందుకు సార్? ఆగండి, కొద్దిగా ఆగండి సార్, పిసుకకండి కొంతకాలం, కొద్దిగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, మిమ్మల్ని మీరు చేసుకోండి. జనం మోసపోయారా? ఎందుకు పోతారు సార్? జనం చాలా విజ్ఞతతో ఉంటారు సార్. మీ అందరికంటే మన అందరికంటే జనం చాలా తెలివిగలవాళ్ళు, చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రోజు వాళ్ళకి అవసరం, దేశ రాష్ట్రానికి అవసరం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పేపర్లు ఇస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ ఆనందపడుతున్నారు ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ మంత్రివర్గాన్ని చూసి. ప్రతి ఒక్క మంత్రి ఒక హోదాతో, స్వతంత్ర హోదాతో ధైర్యంగా ధైర్యంగా దమ్ముగా పరిపాలిస్తున్నారు. వాళ్ళ వాక్ స్వాతంత్రం ఉంది ఇక్కడ, ప్రతి ఎమ్మెల్యేకి వాక్ స్వాతంత్రం ఉంది ఇక్కడ, ప్రతి నాయకుడికి వాక్ స్వాతంత్రం ఉంది. ఎవరైనా మాట్లాడుతుంది మీ దగ్గర మాట్లాడాలంటే ఏమవుతుందో, నాయన ఉన్న ఉద్యోగం పోతుందని భయం. మీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెడితే పక్కన ఒక దళిత మంత్రి గారు కూర్చుంటే ఎల్లగొట్టిరు. మేము మా బ్యూటీ చూడండి, ప్రగతి భవన్ ఉన్నాయి, ముఖ్యమంత్రి నివాసాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు దళిత ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చి అన్నా మీరు అందులో ఉండండి అని చెప్పారు. అది మా గొప్పతనం. దయచేసి ఇప్పుడు చెప్తున్న హరీష్ రావు గారు కొంతకాలం ఓపిక పట్టండి, 100 రోజులు కాదు 1000 రోజులైనా మీకు రారు, 1000 రోజులైనా మీకు జరగదు. మీరు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉండదు, ఊరికే మీరు పెట్టాలి ప్రెస్ మీట్. ఎదుగు పెట్టాలి కాబట్టి పెట్టాలి, ఎందుకంటే మీకు అట్లాంటి ప్రెజర్స్ ఉన్నాయి పైన, ఏ ప్రెస్ మీట్ పెట్టు అలా తిట్టని మీకు ప్రెజర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రెజర్స్ని తట్టుకోలేక మీరు పెడుతున్నారని నాకు అర్థమైంది. మీ మనస్సాక్షిలో మేము బాగా చేస్తున్నాం, మీ మనసుకు కూడా తెలుసు. మీరు అందరూ మా ముఖ్యమంత్రి గారిని, మా ప్రభుత్వాన్ని మెచ్చుకొని మమ్మల్ని ప్రోత్సహించి ప్రజలకు మంచి చేద్దాం, ప్రజలకు అద్భుతాలు చేద్దాం, ప్రజలకు ఫలాలు అందిద్దాం. కానీ మా 6 గంటలు అమలవుతాయి, మా 6 గంటలు అందరికీ వస్తాయి. 100 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు, మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు, మా ప్రభుత్వం చెప్పిన అన్ని కార్యక్రమాలు అమలు చేస్తాం. మీలాగా అబద్ధాలు చెప్పం, మోసాలు చేయం, తప్పులు చేయం, బంధు ప్రీతి లేదు, రాగద్వేషాలు లేవు, నిజాయితీ పాలన ఉంది. మీరందరూ కొద్దిగా ఓపిక పట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్న ఏమైనా అడిగేది ఉంటే చెప్పరా అన్న? చెప్తా. అద్భుతంగా ప్రజలందరూ మెచ్చుకునే విధంగా తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్, పక్క రాష్ట్రాల మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ ఈ 30 రోజుల పరిపాలన గురించి చెప్పుకుంటున్న ఈ తరుణంలో, నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు టీఆర్ఎస్ నాయకులు నిన్న మాట్లాడుతూ ఏదేదో మాటలు ఎంత భయంకరంగా అంటే, ఒక మనిషి అసూయ పీక్స్కి వెళ్ళిపోతే ఎట్లుంటుంది, ఒక కుళ్ళుబోత్తనం ఎట్లుంటుంది, ఒక తట్టుకోలేనితనం ఎట్లుంటుంది అంటే ఆయన ప్రెస్ మీట్ ఒకరోజు హరీష్ రావు గారు పెడతారు, ఒకరోజు కేటీ రామారావు గారు పెడతారు, ఇంకోరోజు గ్యాప్ ఇచ్చి కవిత గారు పెడతారు. వీళ్ళు ముగ్గురే ప్రెస్ మీట్లు కూడా పెట్టేది. ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులు తెలుసు బ్రహ్మాండంగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవనీయులు మన ముఖ్యమంత్రి, యువకులు, ఫైర్ బ్రాండ్ శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మంత్రులందరూ అద్భుతంగా ప్రగతి పదం వైపు దూసుకుపోతూ తెలంగాణ రాష్ట్రాన్ని, పేరుని, ఖ్యాతిని, వాణిని భారతదేశం మొత్తం వినిపించే విధంగా చేస్తున్నందుకు ఈరోజు భారతదేశం కూడా మన తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పుకుంటాను. ఈ తరుణంలో నేను హరీష్ రావు గారు అంటారు 100 రోజుల తర్వాత ఇలా పప్పులు ఉడకమన్నాడు. నేను చెప్తున్నా హరీష్ రావు గారు, 100 రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బిర్యానీ ఉడుకుతుంది, చికెన్ ఉడుకుతుంది, గుడ్లు ఉడుకుతాయి, అన్నీ ఉడుకుతాయి, మీరేం ఉడకదు, మీ నీళ్లు కూడా ఉడకవు, మీ నీళ్లు కూడా కాగవు. ఎందుకు సార్ 100 రోజుల తర్వాత మమ్మల్ని ఏం చేస్తారు సార్? మీరు ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేసినందుకా? మీ ప్రగతి భవన్లో ఉన్న 100 గడీలు 5-6 పెద్ద పెద్ద బిల్డింగ్లు విడగొట్టి అందరికి అందుబాటులో తీసుకొచ్చినందుకా? ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అందులో పెట్టినందుకా? ఎందుకు సార్ మీరు చేసేది? నియంతృత్వ పాలన పాత్రేసి ప్రజాపాలన తీసుకొచ్చినందుకా? మరి మహిళలందరికీ ఫ్రీగా బస్సులు ఇచ్చాం, ఫ్రీ బస్ టికెట్, 8 కోట్ల పైచిలుకు ప్రయాణించారు మహిళలు. మాటల విషయం కాదు ఇది, 8 కోట్ల మంది స్త్రీ మూర్తులు ఫ్రీగా తెలంగాణ రాష్ట్రంలో టిక్కెట్ లేకుండా అందరూ అనుకుంటున్నారు. నిన్న అన్న ఈ నెల నాకు 1300 మిగిలినాయి, ఈ నెల 1500 మిగిలినాయి, ఈ నెల 1600 మిగిలినాయి, ఈ 1600 తీసుకోపోయి చిట్టి కట్టుకుంటాంది మా ఇంట్లో పాపం, ఒక మా ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి. నాకు చాలా ఆనందం అనిపించింది. ఇది ప్రజాపాలన అంటే, ఇది ప్రజాప్రభుత్వం అంటే.
10 లక్షల రూపాయలు మేము ఆరోగ్య బీమా కింద పంపించినందుకు మీరు ఏం చేస్తారు సార్ మేము ఏ నిరంకుశత్వం లేకుండా ఏ రికమెండేషన్ లేకుండా నీతిగల నిజాయితీగా పరిపాలన అందిస్తున్నందుకు నీతిగల నాయకుల్ని మంచి మంచి ఉద్యోగాలు నియమించినందుకు ఏ ఫీలింగ్ లేవు సమాజం ప్రతి ఒక్క కమ్యూనిటీని తీసుకొని నీతివంతమైన అధికారులందరూ నియమించి ముందుకు తీసుకుపోతున్నారు ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు మీరు దీనికా సార్ ఎందుకు కుళ్ళుకుంటున్నారు సార్ మీరు నాకు అర్థం కావట్లేదు కాళేశ్వరం మొత్తం మీ మేడిగడ్డ కాళేశ్వరం అవినీతి మొత్తం మా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నందుక సార్ మీరు మా మంత్రులందరూ మా ముఖ్యమంత్రి గారితో పాటు కొలిక్స్ అంటే అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే చూపిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి నేను మీరు అందరు దూరం ఉండాలి మీకు ఇంటర్వ్యూలు ఉండు నేను రూమ్ లో ఉంటా నేను ఫామ్ హౌస్ లో ఉంటా నేను ప్రగతి భవన్ నుంచి రాను నేను ఎవరు కలపను నాకు మూడు వస్తే బయటకు వస్తా మూడు రాకపోతే ఇంట్లోనే ఉంటా నా ఫుడ్ అనేది చూసుకొని పరిపాలించుకోమని చెప్తున్నారు మా ముఖ్యమంత్రి ప్రతిరోజు ప్రజలకు నాయకులకు అందరికి అందుబాటులో సచివాలయంలో ఇంట్లో ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నారు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు మమేకమవుతున్నారు ప్రజల ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి ప్రజా అందుకే సార్ మీరు మమ్మల్ని 100 రోజుల్లో మమ్మల్ని మా పప్పులడుకొని చేసేది ఏం చేయమంటారు మమ్మల్ని పడుకోమంటారా అవినీతి చేయమంటారా మీ దగ్గర ఒక మంత్రి ప్రెస్ మీట్ పెట్టాలంటే మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి మీ దగ్గర ఒక ఎమ్మెల్యే మాట్లాడాలంటే మీతో నోటు పెట్టాలి ముందు మీకు సార్ అని ఇట్లా నోటు చేస్తున్నా దయచేసి పర్మిషన్ పెట్టచ్చా అని మీరు మీ సారో ఎవరో చెప్తే అప్పుడు ఒప్పుకోవాలి మీరు అది పెట్టలేదు ఈ గత 10 ఏళ్లలో మీరు ఎంతమంది మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు ఎంతమంది మీరు వచ్చి ఢిల్లీకి వచ్చి కార్యక్రమాలు చేశారు నేను అంటారు ఈ పార్లమెంట్ లో కంపల్సరీ గెలవకుంటే మన తెలంగాణ సమస్యలు ఢిల్లీలో మాట్లాడే ఎవరు ఉండరు ఈ 10 ఏళ్ళు ఎవరున్నారు సార్ అధికారంలోకి మీరు ఎంతమంది ముఖ్యమంత్రి ఎన్నిసార్లు మీరు ప్రధానమంత్రిని కలిశారు సార్ ఎన్నిసార్లు కేంద్ర మంత్రులు కలిశారు సార్ ఎన్నిసార్లు తెలంగాణకు రావాల్సిన హామీల గురించి మాట్లాడుకున్నారు సార్ మీరు 30 రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు ప్రతి ఒక్క సమస్యని ప్రధానమంత్రి గారి దృష్టికి హోంమంత్రి గారి దృష్టికి ప్రతి మంత్రి దగ్గరికి పోయి సార్ మా పరిస్థితి మాకు ఇది రావాలి మాకు ఇంతమంది ఐఏఎస్లు రావాలి మాకు ఇదిగా కనీసం తెలంగాణ ఆత్మగౌరవం చిన్నమైన జనవరి 26 నాడు చెట్టకాలనే పెట్టించారు సార్ మీరు మా ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రి గారిని ఇట్లా రిక్వెస్ట్ చేసి సార్ మా తెలంగాణ గౌరవం ఇది మాకు ఇవ్వండి సార్ లెటర్ పంపిస్తే మాకు ఓకే చేశారు అది ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని ఇంకేం సార్ మీరు మాట్లాడితే మీరు ఏం కావాలి మీకు మేము ప్రజల పరిపాలన కూడా బాగా చేయొద్దా జనాన్ని వివేకవంతులు చేయొద్దా జనాన్ని ప్రగతిపదమే దూసుకుపోనియొద్దా తెలంగాణ అవినీతిని అంతం చేయొద్దా ఏం చేయమంటారు 10 ఏళ్ళు మీరు కనీసం నేనైతే మీరు ఓటర్కి కనీసం 2 సంవత్సరాలనే ప్రెస్ మీట్ పెట్టారు వీళ్ళు వీళ్ళు మామూలుగా వీళ్ళు మొత్తం వాటి ఎందుకు ఓడిపోయామని దాన్ని సమీక్షించుకుంటూ కూర్చుంటారన్న అరే మా ఆగం పాడుగాను రోజు ఒక ప్రెస్ మీట్ రోజు ప్రతిరోజు ప్రెస్ మీట్ సార్ దేనికి ఏం చేస్తారు సార్ మీరు మీరు ప్రగతి భవన్ ఓడి నుంచి వెళ్ళిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా మీరు ఆ టీఆర్ఎస్ భవన్ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే రాబోయే 10 సంవత్సరాలు మీరు టీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే మీరు ఈ ప్రజాప్రభుత్వాన్ని చూసి కుళ్ళుకోవాల్సిందే ఈ ప్రజాప్రభుత్వం గురించి మీరు రోజు బాధపడాల్సిందే మీరు ఏ విధమైన చేయలేరు అధికార నియామకాల్లో కూడా సమాజం పాటించింది మా ప్రభుత్వం ఎవ్వరికి ఎక్కడ బంధు ప్రీతి కుల ప్రీతి రాగద్వేషాలకు దూరంగా పెట్టి సమర్థవంతమైన నాయకుల్ని నిజాయితీవంతమైన నాయకుల్ని నియమించింది మా ప్రభుత్వం సగర్వంగా చెప్పుకుంటున్నాం ప్రజల స్వేచ్ఛావాయువు పీల్చుకుంటున్నారు అబ్బా ఎంత హాయిగుందిరా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎంత బాగుందిరా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పరిపాలిస్తుందిరా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే కదా సోనియమ్మ కన్న కళ్ళ ఇయే కదా సోనియమ్మ అందుకనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన్ను పరిపాలించుకోవడానికి కదా తెలంగాణ ఇచ్చిందని మాట్లాడుతున్నాం అంత జనమందరూ చెప్పుకుంటున్నారు సార్ ఈరోజు మేము ఎవరి దగ్గర బానిసత్వంగా ఉండలేదు మీ దగ్గర ఏ బానిస బతుకు బతికారు కదా సార్ 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలందరూ బానిస బతుకుని తెంచుకొని వచ్చారు హరీష్ అన్న మీరు 10 సంవత్సరాల పాటు మంత్రిగా చేశారు దయచేసి ఆత్మసాక్షిగా గుండెమే చేసుకొని చెప్పండి మీరు నిజం చెప్పండి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నారా చేయట్లేదా పరిపాలన బాగుందా లేదా మీరు మనస్సాక్షి మీరు క్వశ్చన్ చేసుకొని మీరు మాట్లాడండి ప్రతిరోజు ఏదో విమర్శించాలి ఎందుకు ఇస్తారు సార్ మీకు ఎంపీ సీట్లు ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ గెలవదు బీఆర్ఎస్ గెలవదు సార్ నేను చెప్తున్నా రాసుకోండి ఒక్క సీటు కూడా గెలవదు రండి మీ ఓడిపోయిన మంత్రులు అందరూ వచ్చి మీరందరూ వచ్చి మీకు దమ్ము ఉంటే అందరూ వచ్చి ఒక్కొక్క పార్లమెంట్ లో పోటీ చేయండి అందరూ రండి ఎంతమంది గెలుస్తారు చూద్దాం ఒక్కడు ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రోజు ఢిల్లీలో ప్రతిపక్షంలో ఉన్నాం రేపు అధికార పక్షంలోకి రాబోతున్నాం ఢిల్లీలో కూడా మేము ఏం చేస్తారు సార్ మీరు టీఆర్ఎస్ ఎంపీలు గెలిచి ఏం చేస్తారు సార్ అక్కడ ఏం చేస్తారు సార్ ఈ 10 ఏళ్ళు ఎందుకు పోలేదు సార్ ఈ 10 ఏళ్ళు ఢిల్లీ హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లు బంద్ అయినాయా ఈ 10 సంవత్సరాలు హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లు లేవా ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఆగిపోయిందా ఈ 30 రోజు ట్రాన్స్పోర్ట్ వచ్చిందా మీ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కలిశారు సార్ రాష్ట్రపతి వస్తే ప్రధానమంత్రి వస్తేనే స్వాగతం పలకటానికి కూడా వెళ్ళని ముఖ్యమంత్రి గారు సార్ మీది అది మీది మా ముఖ్యమంత్రి గారు మాజీ రాష్ట్రపతి గారు వస్తే పోయి పలకరించి నమస్కారం పెట్టి ఆయన సంస్కారం చాటుకున్న గొప్ప నేత రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు యువకుడు
ఉత్సాహం ఉంటడు ప్రజల కోసమే ప్రజా శ్రేయస్సు కోసమే ప్రజల భాగ్యం కోసమే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఆయనను పట్టుకొని ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం చేశారు పిసిసి అదిలేనప్పుడు ఏం చేశారు విమర్శిస్తారు సార్ విమర్శిస్తారు ప్రజలు ఒప్పుకున్నారు మీ మా కార్యకర్తలందరూ మా ఇంటనే ఉన్నారన్నారు నా హరిజన 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నా కానీ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కాంగ్రెస్ లో ఉంటారు ఈరోజు ఏ పార్టీ కార్యకర్తలు అధికారం ఉన్నా లేకపోయినా ఒక కార్యకర్తలు అంటూ ఉంటారు బీజేపీ కార్యకర్తలు బీజేపీతో ఉంటారు సిపిఎం వాళ్ళు సిపిఎంతో ఉంటారు సిపిఐ వాళ్ళు సిపిఐతో ఉంటారు ఏ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీతో ఉంటారు కార్యకర్తలు ఎక్కడికి పోరు కానీ జనం మాత్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మంచి పరిపాలన కోసం ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి వైపు ఉన్నారు దయచేసి ఇకనైనా ఆలోచించుకోండి కొంతకాలం మీ మానసిక స్థితిని మీ ముందు మీ తప్పులు ముందు రెక్టిఫై చేసుకోండి అప్పుడే 34 తట్టుగా ఇవాళ చెప్తున్నా రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోయే రెండు ఎన్ని తరాలు ఉంటారో ఎన్ని రోజులు ఆయన పేరు గుర్తుంటుందో మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అందరికీ అందుబాటులో ఉంది డైరెక్ట్ సెక్రటరీకి వెళ్ళిపోతున్నారు సార్ ఎవరబడ్డ ఏ సమస్య ఉన్నా సెక్రటరీకి పోతున్నారు ఏ సమస్య ఉన్నా ఒక మంత్రి గారిని కేక్ పోగుతామే కలుస్తున్నారు ఏ సమస్య ఉన్నా ముఖ్యమంత్రి గారి దగ్గర పోతుంది ఇంతకంటే ఏం కావాలి సార్ సెక్రటరీకి ఎవరైనా వచ్చారా సార్ మీరు కట్టిన ఈ ప్రగతి భవన్ సెక్రటరీకి ఎవరైనా ఒక్కరు రాగలిగారా సార్ గేట్ల కాడ పని చెప్పిస్తారు మీరు గేట్ల కాడ మూపే చేస్తారు మీరు మీ ఏంది ఎందుకు మాట్లాడారు ఎందుకు సార్ మీరు ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు ఎందుకు మరీ ముఖ్యంగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు అయితే వయం అనే వయం ఆగమాగం చేస్తున్నారు సార్ పెండబిసినట్టు పిలుస్తున్నారు ఎందుకు సార్ ఆగండి కొద్దిగా ఆగండి సార్ పిసుకకండి కొంతకాలం కొద్దిగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు చేసుకోండి జనం మోసపోయారా ఎందుకు పోతారు సార్ జనం చాలా విజ్ఞత్తో ఉంటారు సార్ మీ అందరికంటే మన అందరికంటే జనం చాలా తెలివిగలవాళ్ళు చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు ఈ రోజు వాళ్ళకి అవసరం దేశ రాష్ట్రానికి అవసరం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పేపర్లుస్తుంది రాష్ట్ర ప్రజలందరూ ఆనందపడుతున్నారు ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ మంత్రివర్గాన్ని చూసి ప్రతి ఒక్క మంత్రి ఒక హోదాతో స్వతంత్ర హోదాతో ధైర్యంగా ధైర్యంగా దమ్ముగా పరిపాలిస్తున్నారు వాళ్ళ వాక్ స్వాతంత్రం ఉంది ఇక్కడ ప్రతి ఎమ్మెల్యేకి వాక్ స్వాతంత్రం ఉంది ఇక్కడ ప్రతి నాయకుడికి వాక్ స్వాతంత్రం ఉంది ఎవరైనా మాట్లాడుతుంది మీ దగ్గర మాట్లాడాలంటే ఏమవుతుందో నాయన ఉన్న ఉద్యోగం పోతుందని భయం మీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెడితే పక్కన ఒక దళిత మంత్రి గారు కూర్చుంటేనే ఎల్లగొట్టిరు మేము మా బ్యూటీ చూడండి ప్రగతి భవన్నాయి ముఖ్యమంత్రి నివాసాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు దళిత ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చి అన్నా మీరు అందులో ఉండడని చెప్పారు అది మా గొప్పతనం దయచేసి ఇప్పుడు చెప్తున్న హరీష్ రావు గారు కొంతకాలం ఓపిక పట్టండి 100 రోజులు కాదు 1000 రోజులైనా మీకు రారు 1000 రోజులైనా మీకు జరగదు మీ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉండదు ఊరికే మీరు పెట్టాలి ప్రెస్ మీట్ ఎదుగు పెట్టాలి కాబట్టి పెట్టాలి ఎందుకంటే మీకు అట్లాంటి ప్రెజర్స్ ఉన్నాయి పైన ఏ ప్రెస్ మీట్ పెట్టు అలా తిట్టని మీకు ప్రెజర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రెజర్స్ని తట్టుకోలేక మీరు పెడుతున్నారని నాకు అర్థమైంది మీ మనస్సాక్షిలో మేము బాగా చేస్తున్నాం మీ మనసుకు కూడా తెలుసు మీరందరూ మా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వాన్ని మెచ్చుకొని మమ్మల్ని ప్రోత్సహించి ప్రజలకు మంచి చేద్దాం ప్రజలకు అద్భుతాలు చేద్దాం ప్రజలకు ఫలాలు అందిద్దాం కానీ మా 6 గంటలు అమలవుతాయి మా 6 గంటలు అందరికీ వస్తాయి 100 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మా ప్రభుత్వం చెప్పిన అన్ని కార్యక్రమాలు అమలు చేస్తాం మీలాగా అబద్ధాలు చెప్పం మోసాలు చేయం తప్పులు చేయం బంధుప్రీతి లేదు రాగద్వేషాలు లేవు నిజాయితీ పాలన ఉంది మీరందరూ కొద్దిగా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న నేను అడిగేది ఉంటే చెప్పరా అన్న చెప్తా అద్భుతంగా ప్రజలందరూ మెచ్చుకునే విధంగా తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాల మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ ఈ 30 రోజుల పరిపాలన గురించి చెప్పుకుంటున్న ఈ తరుణంలో నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు టీఆర్ఎస్ నాయకులు నిన్న మాట్లాడుతూ ఏదేదో మాటలు ఎంత భయంకరంగా అంటే ఒక మనిషి అసూయ పీక్స్కి వెళ్ళిపోతే ఎట్లుంటుంది ఒక కుళ్ళుబోత్తనం ఎట్లుంటుంది ఒక తట్టుకోలేని తనం ఎట్లుంటుంది అంటే ఆయన ప్రెస్ మీట్ ఒకరోజు హరీష్ రావు గారు పెడతారు ఒకరోజు కేటీ రామారావు గారు పెడతారు ఇంకో రోజు గ్యాప్ ఇచ్చి కవిత గారు పెడతారు వీళ్ళు ముగ్గురే ప్రెస్ మీట్లు కూడా పెట్టేది ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులు తెలుసు బ్రహ్మాండంగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి యువకులు ఫైర్ బ్రాండ్ శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మంత్రులందరూ అద్భుతంగా ప్రగతి పదం వైపు దూసుకుపోతూ తెలంగాణ రాష్ట్రాన్ని పేరుని ఖ్యాతిని వాణిని భారతదేశం మొత్తం వినిపించే విధంగా చేస్తున్నందుకు ఈరోజు భారతదేశం కూడా మన తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పుకుంటాను ఈ తరుణంలో నేను హరీష్ రావు గారు అంటారు
వంద రోజుల తర్వాత ఇలా పప్పులు ఉడకం అన్నాడు. నేను చెప్తున్నా హరీష్ రావు గారు, వంద రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బిర్యానీ ఉడుకుతుంది, చికెన్ ఉడుకుతుంది, గుడ్లు ఉడుకుతాయి, అన్నీ ఉడుకుతాయి. మీరేం ఉడకదు, మీ నీళ్లు కూడా ఉడకవు, మీ నీళ్లు కూడా కలగవు. ఎందుకు సార్ వంద రోజుల తర్వాత మమ్మల్ని ఏం చేస్తారు సార్? మీరు ప్రగతి భవన్ ని ప్రజాభవన్ చేసినందుకు? మీ ప్రగతి భవన్ లో ఉన్న 100 గడీలు 5-6 పెద్ద పెద్ద బిల్డింగ్లు విడగొట్టి అందరికి అందుబాటులో తీసుకొచ్చినందుకు? ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అందులో పెట్టినందుకు? ఎందుకు సార్ మీరు చేసేది? నియంతృత్వ పాలన పాత్రేసి ప్రజాపాలన తీసుకొచ్చినందుకు? మరి మహిళలందరికీ ఫ్రీగా బస్సులు ఇచ్చాం, ఫ్రీ బస్ టికెట్. 8 కోట్ల పైచిలుకు ప్రయాణించారు మహిళలు. మాటల విషయం కాదు ఇది. 8 కోట్ల మంది స్త్రీ మూర్తులు ఫ్రీగా తెలంగాణ రాష్ట్రంలో టికెట్ లేకుండా అందరూ అనుకుంటున్నారు. నిన్న అన్న ఈ నెల నాకు 1300 మిగిలి, ఈ నెల 1700 మిగిలి, ఈ నెల 1600 మిగిలి, ఈ 1600 తీసుకొని చిట్టి కట్టుకుంటాంది మా ఇంట్లో పాపం. ఒక మా ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి, నాకు చాలా ఆనందం అనిపించింది. ఇది ప్రజాపాలన అంటే, ఇది ప్రజాప్రభుత్వం అంటే. 10 లక్షల రూపాయలు మేము ఆరోగ్య బీమా కింద పంపించినందుక మీరు ఏం చేస్తారు సార్? మేము ఏ నిరంకుత్వం లేకుండా, ఏ రికమెండేషన్ లేకుండా నీతి గల నిజాయితీ గారి పరిపాలన అందిస్తున్నందుక, నీతి గల నాయకుల్ని మంచి మంచి ఉద్యోగాలు నియమించినందుక ఏ ఫీలింగ్ లేవు. సమాజం ప్రతి ఒక్క కమ్యూనిటీని తీసుకొని నీతివంతమైన అధికారులందరూ నియమించి ముందుకు తీసుకుపోతున్నారు ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు. మీరు దీనికా సార్ ఎందుకు కుళ్ళుకుంటున్నారు సార్? మీరు నాకు అర్థం కావట్లేదు. కాళేశ్వరం మొత్తం, మీ మేడిగడ్డ కాళేశ్వరం అవినీతి మొత్తం మా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నందుక సార్? మీరు మా మంత్రులందరూ మా ముఖ్యమంత్రి గారితో పాటు కొలిక్స్ అంటే అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే చూపిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి నేను, మీరు అందరు దూరం ఉండాలి, మీకు ఇంటర్వ్యూలు ఉండు, నేను రూమ్ లో ఉంటా, నేను ఫామ్ హౌస్ లో ఉంటా, నేను ప్రగతి భవన్ నుంచి రాను, నేను ఎవరు కనపడను, నాకు 3 వస్తే బయటకు వస్తా, 3 రాకపోతే ఇంట్లోనే ఉంటా, నా ఫోటో నేను చూసుకొని పరిపాలించుకోమని చెప్తున్నారు మా ముఖ్యమంత్రి. ప్రతిరోజు ప్రజలకు, నాయకులకు, అందరికి అందుబాటులో సచివాలయంలో, ఇంట్లో ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు, మమేకం అవుతున్నారు. ప్రజా ముఖ్యమంత్రి అందుకే సార్ మీరు మమ్మల్ని 100 రోజుల్లో మమ్మల్ని మా పప్పులు అడుకొని చేసేది. ఏం చేయమంటారు మమ్మల్ని? పడుకోమంటారా? అవినీతి చేయమంటారా? మీ దగ్గర ఒక మంత్రి ప్రెస్ మీట్ పెట్టాలంటే మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. మీ దగ్గర ఒక ఎమ్మెల్యే మాట్లాడాలంటే మీతో నోటు పెట్టాలి ముందు. మీకు సార్ అవి ఇట్లా నోటు చేస్తున్నా, దయచేసి పర్మిషన్ పెట్టచ్చు అని మీరు మీ సారో ఎవరో చెప్తే అప్పుడు ఒప్పుకోవాలి. మీరు అవి పెట్టలేదు. ఈ గత 10 ఏళ్లలో మీరు ఎంతమంది మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు? ఎంతమంది మీరు వచ్చి ఢిల్లీకి వచ్చి కార్యక్రమాలు చేశారు? నేను అంటారు ఈ పార్లమెంట్ లో కంపల్సరీ గెలవాలి. కంపల్సరీ గెలవకుంటే మన తెలంగాణ సమస్యలు ఢిల్లీలో మాట్లాడేది ఎవరుండరు? ఈ 10 ఏళ్ళు ఎవరున్నారు సార్ అధికారంలోకి? మీరు ఎంతమంది ఎన్నిసార్లు మీరు ప్రధానమంత్రిని కలిశారు సార్? ఎన్నిసార్లు కేంద్ర మంత్రులు కలిశారు సార్? ఎన్నిసార్లు తెలంగాణకు రావాల్సిన హామీల గురించి మాట్లాడుకున్నారు సార్? మీరు 30 రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు ప్రతి ఒక్క సమస్యని ప్రధానమంత్రి గారి దృష్టికి, హోంమంత్రి గారి దృష్టికి, ప్రతి మంత్రి దగ్గరికి పోయి సార్ మా పరిస్థితి, మాకు ఇది రావాలి, మాకు ఇంతమంది ఐఏఎస్లు కావాలి, మాకు ఇదిగా కనీసం తెలంగాణ ఆత్మగౌరవానికి చిన్నమైన జనవరి 26 నాడు చట్టకాలనే పెట్టించారు సార్? మీరు మా ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రి గారిని ఇట్లా రిక్వెస్ట్ చేసి సార్ మా తెలంగాణ గౌరవం ఇది, మాకు ఇవ్వండి సార్ లెటర్ పంపిస్తే మాకు ఓకే చేశారు. అదే ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని. ఇంకే